హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మీ ముందుకి నేను ఒక విభిన్నమైనటువంటి అంశంతో రావాల్సి వచ్చింది. జనరల్గా నేను ఎవరైనా ఏదో చిన్న చిన్న విమర్శలు చేస్తే నేను వాళ్ళని పెద్దగా పట్టించుకొని కౌంటర్ చేయను కూడా, ఎందుకంటే దానివల్ల పెద్దగా మనకి వచ్చేది ఏమీ లేదు. ఏదో ఒక సందర్భానుసారంగా ఏదో ఒక మాట నోరు జారితే అటువంటి వాళ్ళని విమర్శించడం వల్ల పెద్ద మనకి ఉపయోగం కూడా లేదు. నేను కేవలం ఎక్కడైతే హిందువులకి మేజర్ డ్యామేజ్ జరుగుతుందో అటువంటి ఏరియాల మీదే ఫోకస్ చేస్తాను. కానీ ఈరోజు నేను అభిమానించేటువంటి ఒక అభిమాన నటి గారు, అదే గౌరవనీయులు సాయి పల్లవి గారు, చాలా బాధాకరమైనటువంటి హిందువులను తప్పుదోవ పట్టించేటువంటి కొన్ని కామెంట్లు చేశారు. దీనిపై నేను అయినా కూడా స్పందించదలుచుకోలేదు. కాస్త నేను ఆ ఇంటర్వ్యూ చూసి, ఆ ఇంటర్వ్యూ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, మరియు ఆమె అన్నటువంటి కామెంట్లు కేవలం సందర్భానుచితంగా చేశారా, లేదా దీని వెనకాల ఏమైనా ఉద్దేశం ఉందా, అని ఆమె చేసినటువంటి సినిమాలు, ఆమె యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇంకా మరియు ఆమె యొక్క కాస్త పర్సనల్ వ్యూస్ అవన్నీ కూడా స్టడీ చేసి దీనికి ఒక పూర్తి కౌంటర్ తయారు చేసి హిందువులను తప్పుదోవ పట్టకుండా చేయాలి అనే ఉద్దేశంతో నేను చాలా విపులంగా ప్రతి ఆమె అన్నటువంటి ప్రతి మాటను మీకు చూపించి వినిపిస్తూ చాలా విపులంగా చెప్పబోతూ ఉన్నాను. సాయి పల్లవి గారు మాట్లాడిన మాటలను, ఆమె యొక్క భావజాలాన్ని, వ్యూస్ని, మరియు ఆమె ఈ మధ్య నటించిన సినిమాలను చూస్తే నాకు ఒక క్యారెక్టరు చాలా స్పష్టంగా మనసులో మెదిలింది. కాశ్మీరీ ఫైల్ సినిమాలో ఉన్నటువంటి కృష్ణా పన్నెట్ గారి క్యారెక్టర్. ఈ కృష్ణా పన్నెట్ గారి క్యారెక్టర్ చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది, అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఇట్లా కూడా మనుషులను తయారు చేశారా, ఇది నిజమైన కథ అని నమ్మలేకుండా ఉన్నాం. ఎందుకంటే కృష్ణా పన్నెట్ గారి తల్లిని వాళ్ళు, నేను మాటలతో చెప్పలేని విధంగా ఎంతోమంది ఆ మృగాళ్ళు అనే మాట కూడా వాడలేము, వాళ్ళ తల్లిని ఆ విధంగా చేసి చివరికి ఆమెని ఒక రంపం మిల్లులో పెట్టి ముక్కలు ముక్కలుగా కోసి, ఇంకా కేవలం 3-4 సంవత్సరాల వయసున తన అన్నని కూడా చంపేస్తే ఆ విషయం అతనికి తెలుసు. అతను తెలుసుకోకుండా అతను అలా చంపిన వాళ్ళని హీరోలుగా భావిస్తూ, అతన్ని చంపిన తన తల్లిని, తన యొక్క అన్నని చంపిన వాళ్ళ తరపున పోరాటం చేస్తూ ఉంటాడు మన హీరో కృష్ణ పండిట్. చివరికి మన క్లైమాక్స్కి అతను రిలీజ్ అవుతాడు. కానీ అక్కడ కృష్ణా పండిట్ నిజమైతే తెలుసుకున్నాడు, కానీ మన మేడం గారు అయితే నిజం తెలుసుకుంటారో ఇది అసలు లేదో నాకైతే తెలియదు, కానీ ప్రేక్షకులకైతే నిజం చెప్పాలి. ఇక్కడ కృష్ణా పండిట్ గారితో నేను ఆమెను ఎందుకు కంపేర్ చేస్తాను అంటే, ఆమె యొక్క పూర్వీకుల చరిత్ర అవన్నీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆమె యొక్క పూర్వీకులు తెలుగు వాళ్ళు కాదు, కన్నడ వాళ్ళు. ఎక్కడ వాళ్ళు అంటే మైసూరుకు సంబంధించిన వాళ్ళు, మైసూరుకు సంబంధించిన మన్యం వీరులు అంటే వాళ్ళు. ఏదో వాళ్ళది ఏదో చిన్న హిందూ రాజ్యము, ఆ హిందూ రాజ్యం మీద ఎంతో శక్తివంతమైనటువంటి టిప్పు సుల్తాన్ అనే మతోన్మాది దాడి చేసి వాళ్ళ దేవాలయాలు పగలగొట్టి ఎంతోమంది ఆ వర్గానికి చెందినటువంటి వాళ్ళని చంపేశాడు. అలా చంపేస్తే వాళ్ళు మిగతా హిందువుల్లాగా ఊరుకుండలేదు. వాళ్ళు తిరగబడి ఎటువంటి పోరాటం చేశారు అంటే, వాళ్ళు ఒక మెరుపుదాడిలాగా చేసి టిప్పు సుల్తాన్ సైన్యాన్ని ఊచకోత కోసేవాళ్ళంట. అలా కూరగాయలు తరిగినట్టు వాళ్ళ తలను నరుక్కుంటూ పోయేవాళ్ళంట. వాళ్ళు ఎప్పుడు దాడి చేస్తారో, ఎప్పుడు తలను నరుకుతారో తెలియక టిప్పు సుల్తాన్ సైనికులు మెడలో ఒక ఇనప కవచం వేసుకునేవాళ్ళంట. చూసారా వాళ్ళ పూర్వీకులు ఎంత బాగా పోరాడారో. అయినా కానీ వాళ్ళు మన్యం వీరులంటే వాళ్ళ శక్తి అంత చాలా తక్కువే కదా. పోరాటం చేసి ఎంతో కాలం అడవుల్లో టిప్పు సుల్తాన్కి దొరకకుండా వాళ్ళు కొన్ని రోజులు గడిపి అక్కడి నుంచి ఇక అక్కడ మన వాళ్ళు మనం సేఫ్గా ఉండలేము అని తెలంగాణకు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారు. అటువంటి చేతులెత్తి నమస్కరించాల్సిన వంశంలో జన్మించారు మన పల్లవి గారు. కానీ ఆ యొక్క లెగసీ అవన్నీ మర్చిపోయారు. కృష్ణా పండిట్లాగే మర్చిపోయి కాశ్మీరీ పండిట్ల కంటే కొన్ని 100 సంవత్సరాల ముందే తమ యొక్క పూర్వీకులను కాశ్మీరీ పండిట్ల కంటే దారుణంగా ఊచకోత కోసినటువంటి ఆ టోపీ మతానికి, టోపీ వర్గానికి ఒత్తాసు పలుకుతూ ఆమె మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కాశ్మీరీ పండిట్ సినిమాలో కృష్ణా పండిట్ ఎలాగైతే తమ యొక్క పూర్వీకుల్ని చంపిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడో, ఈ మేడం గారు కూడా తమ యొక్క పూర్వీకుల్ని తమ చంపిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆమె ఇప్పుడు మాట్లాడుతుంది, సినిమాల్లో నటిస్తుంది, సినిమాలు తీస్తూ ఉంది. ఇక ఆమె గురించి ఏం చెప్తాము? కాబట్టి ఆమె ఈ వీడియో చూసి నిజాన్ని తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను నేను. కానీ ఆమె గురించి నేను ఒక 2 మాటలు
పొగుడుతాను. ఏమిటంటే నిజంగా మన తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు వాళ్ళకి అవకాశాలు రావడం చాలా చాలా అరుదైన విషయం. అలా తెలుగు వాళ్ళ ఒక తెలుగు హీరోయిన్గా ఆమె ఉందని, ఆమె నటిస్తే నేను ఆ సినిమా చూస్తాను. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళని మనం ప్రోత్సహించాలి. లేదంటే ఆ హిందీ వాళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళకి తెలుగు రాదు, సరిగ్గా ఏదేదో మాట్లాడతారు. కానీ ఒక చక్కని తెలుగు అమ్మాయిగా ఆమె మన తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించడం అనేది నిజంగా చాలా మంచి విషయము, అది చాలా గొప్పదే అనుకున్నాను. ఇంకా ఆమె నా డ్యాన్స్ కూడా అద్భుతంగా చేస్తుంది. ఆ రెండు విషయాల్లో ఆమెకి నేను ఇప్పుడు కూడా అభిమానినే. కానీ ఆమె యొక్క నిజస్వరూపం, ఆమె కమ్యూనిస్టు హిందూ వ్యతిరేకం తెలుసుకున్న తర్వాత ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసినా కానీ ఇంకా నేను ఆమె సినిమాలు చూడను, ఆమెను ప్రోత్సహించను. ఇక నాకు తెలిసిన అందరు హిందువులకు కూడా నేను ఇదే చెప్తాను, వాళ్ళని మనం ఇలా విమర్శించడం వల్ల వాళ్ళకి ఏమీ ఒరగదు. వాళ్ళని ఆర్థికంగా కెరీర్ పరంగా దెబ్బ కొట్టాలి. ఎప్పుడైతే ఇలా హిందువులకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే హిందువులు మనల్ని వెలివేస్తారు అనే భయం పుట్టించాలి. అప్పుడే వాళ్ళకి మనం గట్టి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. ఇక మనం విషయంలోకి వెళ్తే, ఆమె చదువు ద్వారా మరియు కుటుంబ నేపథ్యం ద్వారా ఆమె చెప్పుకుంది ఆమె గురించి, ఆమె అప్రెస్డ్ పీపుల్ వైపు నిలబడి పోరాడాలని ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. అప్రెస్డ్ పీపుల్ అంటే ఆమె దృష్టిలో ఈ టోపీ మతం వాళ్ళు మరియు ఈ సిలువు మతం వాళ్ళు వీళ్ళే అప్రెస్డ్ పీపుల్ అంట, మిగతా హిందువులు అప్రెస్డ్ పీపుల్ కాదు అనేది ఆమె యొక్క ఉద్దేశ్యం. కానీ ఇది అబద్ధం అని నిరూపిస్తూ కాశ్మీరీ ఫైల్స్ అనే ఒక సినిమా తీశారు. ఆ సినిమా గురించిన ప్రస్తావన వచ్చింది. ఆమె ఇంతకుముందు శ్యామ్సింగ్ రాయ్ అనేటటువంటి ఒక కమ్యూనిస్ట్ తీసిన సినిమాలో నటించింది. అందులో కూడా హీరో కమ్యూనిస్టే, ఆ హీరో గొప్ప హీరో ఈజన్ లాగా చూపిస్తారు. ఆమె అక్కడ ఒక మంచి పాత్ర చేసింది, బాగా నాట్యం చేసింది. ఏదోలే ఆమెకేం తెలియదు కమ్యూనిజం గురించి, ఏదో డబ్బులు ఇచ్చారు హీరోయిన్గా నటించిందిలే అనుకున్నాను. ఆమె కమ్యూనిస్టులు భావాలు ఉన్నాయని నేను అనుకోలేదు. కానీ అందులో ఉన్న హీరో అయినటువంటి నానికి మాత్రం అచ్చం కమ్యూనిస్టే నాని, అలా నేను అనుకున్నాను. కానీ విరాటపర్వం అనే కొత్త సినిమా తీశారు, ఇది పూర్తిగా కమ్యూనిస్టులు కదా, కమ్యూనిస్టులకి అన్యాయం జరిగింది, కమ్యూనిస్టులు హీరోలు అంటే ఈ సినిమా తీశారు. సరే, ఇందులో కూడా అలాగే అనుకున్నాను. కానీ ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ చేశారనమాట. ఆ ఇంటర్వ్యూ చేసింది కూడా ఒక పచ్చి కమ్యూనిస్టు. ఆ కమ్యూనిస్టుకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ కమ్యూనిస్టు తన నోటితో తాను చెప్పలేక ఈ కాశ్మీరీ ఫైల్స్ ఎలా అయిపోయిందంటే వాళ్ళకి మింగలేరు కక్కలేరు, మింగితే కమ్యూనిజం ఒప్పుకోదు, కక్కితే ప్రజలు ఒప్పుకోరు, అలా తయారైంది. కాబట్టి వాళ్ళ నోటితో వాళ్ళు ఆ మాట అంటే కాశ్మీరీ ఫైల్స్కి కాశ్మీరీ హిందువులకి జరిగింది తగిన శాస్తి అంటే వాళ్ళని చెప్పుతో కొడతారు హిందువులు మరియు ప్రజలు. కాబట్టి ఆ మాట వాళ్ళు చెప్పలేక ఇటువంటి అమాయకులను మరియు ఇటువంటి స్త్రీలను అడ్డం పెట్టుకొని ఏమైనా చెప్పించవచ్చు కదా అని ఇలా స్త్రీలను అడ్డం పెట్టుకొని వాళ్ళలో కమ్యూనిస్ట్ భావాలు ఎక్కించి వాళ్ళని కమ్యూనిస్టులుగా మార్చి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇక మనం వీడియోలోకి వెళదాం. ఎలా అనిపిస్తుంది మీకు నక్సల్ యూనిఫారం వేసుకుని గన్ పట్టుకుని అడవుల్లో ఒకసారి ఏమైనా ఎంజాయ్ చేసుకున్నారు, ఇలా ఉండి లైఫ్ ఎలా ఉంటుంది అని వాళ్ళని ఏమైనా సింపతి వచ్చిందా కొన్ని అట్లీస్ట్? అంటే సినిమాలో నటించడమే కాదు ఇప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నది కూడా ఒక కమ్యూనిస్టే, ఏమైనా సింపతి వచ్చిందా కమ్యూనిస్టుల మీద, నక్సలైట్ల మీద అని అడుగుతూ ఉన్నాడు. చూడండి, అది ఒక ఐడియాలజీ కదా అండి. ఇప్పుడు మనకి ఎట్లా పీస్ అనేది ఒక, మీకు ఒక ఐడియాలజీ ఉండొచ్చు, నాకు వైలెన్స్ అంటే రాంగ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని నాకు ఒక ఫీలింగ్. వైలెంట్గా ఉండే మనం ఇది సాల్వ్ చేయగలుగుతాము అనేది ఇప్పుడు నేను అది ఆలోచిస్తాను. బట్ ఆ టైంలో వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి మా కష్టాన్ని, ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఫైనల్గా చెప్పేది ఏమిటి, కమ్యూనిస్టుల యొక్క హింసాత్మక ఐడియాలజీ ఆ టైంలో ఆ సందర్భంలో ఆ కాంటెస్ట్లో కరెక్టేను అని ఈమె కుండబద్దలు కొట్టినట్టు చెప్తూ ఉంది. అంటే ఈమె కేవలం సినిమాలో ఒక పాత్రగా నటించలేదు, ఈమె నరనరాన ప్రతి కణకణంలో కూడా పచ్చి కమ్యూనిస్టు భావాలను నింపుకుంది అనేది మనకి సుస్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి ఇటువంటి కమ్యూనిస్టులను దయచేసి ప్రేక్షకులు ఆదరించవద్దు. ఆదరిస్తే ఏమవుతుందంటే, ఈరోజు పల్లవి గారు మేడం గారు, రేపు ఒక ప్రకాష్ రాజు అవుతారు. ప్రకాష్ రాజు ఒక పచ్చి కమ్యూనిస్టు, అసలు ఆవు ఎప్పుడు హిందూ మతంలో చేరిందని అన్నాడు. ఇంకా అతను
శ్రీకృష్ణుడి మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అతనితో ఉన్నటువంటి అతనికి పరిచయమైనటువంటి సామాన్య హిందువులందరినీ కూడా ఇలా సెక్యులర్లుగా కమ్యూనిస్టులుగా మారుస్తున్నాడు. అలాగే వీళ్ళు కూడా తయారవుతారు. వీళ్ళని మొగ్గలోనే చిన్న మొలకగా ఉన్నప్పుడే బుద్ధి చెప్పి వాళ్ళకి మనం మన యొక్క ఆదర అభిమానాలను ఇవ్వడం ఆపేస్తే గానీ వాళ్ళకి బుద్ధి రాదు. లార్ ఉన్నప్పుడు కరెక్ట్ తప్పు చూడాలి కదా. ఆ టైంలో ఎవరికి తెలియదు ఎక్కడ వెళ్ళాలని. సో దే ఫార్మ్ ద గ్రూప్ ఫర్ దెంసెల్స్ అండ్ వాళ్ళు మేమే అంటే ఆ రోజు లేదు అన్యాయం జరిగితే వాళ్ళు వ్యతిరేకంగా పోరాడారంటే మరి ఈ రోజు అన్యాయం లేదు కదా, ఈ రోజు ఎందుకు పోరాడుతున్నారు అంటే ఈమె కమ్యూనిస్టులు మంచివాళ్ళు, వాళ్ళు చేసిన పోరాటం కూడా మంచిదే అన్నట్టుగా ఏదో చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా పచ్చి అబద్ధము. ఎందుకు అంటే నక్సలైట్లు అనే వాళ్ళు పోరాడుతున్నది భారతదేశాన్ని ఒక కమ్యూనిస్టు దేశంగా మార్చాలనే ఈ ఉద్దేశాన్ని పక్కన పెట్టి మేము ప్రజల కోసం పోరాడుతున్నామంటూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. ఒకసారి చైనా వెళ్ళి చూడండి, కొన్ని కోట్ల మందిని, దరిదాపు ఒక 10 మిలియన్ మందిని ఈ కమ్యూనిస్టులు చంపారు. తరువాత మీరు ఒకసారి రష్యా చరిత్ర చూడండి, స్టాలిన్ అనే కమ్యూనిస్టు ఎంతమందిని చంపాడో. ప్రపంచంలో అతిపెద్ద మర్డరర్ హిట్లర్ కాదు, స్టాలిన్. మీరు చూడండి మరి ఇటువంటి అటువంటి రాజ్యం తేవడానికే, అలాగే హిందువులను ఊచకోత కోసి ఈ హిందూ రాజ్యాన్ని ఆక్రమించడానికే కమ్యూనిస్టులు పోరాడుతూ ఉండేది. కావాలంటే వాళ్ళ సిద్ధాంతాలన్నీ మీరు చదువుకోండి. మంచిది చెప్తాను అని చేసే మైండ్ సెట్ వాళ్ళది, వాళ్ళు కరెక్టా తప్ప అది మనం చేసే పరిస్థితుల్లో మనం లేదు. అది ఏదో ఒక కాలం వాళ్ళు కరెక్టా తప్ప నిర్ణయించే పరిస్థితుల్లో మనం లేవండ. అప్పటి పరిస్థితులు వదిలేయండి, ఇప్పటి పరిస్థితులు చూడండి. 75 మంది జవాన్లని ఊచకోత కోసారు. ఇంకా వాళ్ళు చేసే అనేక అరాచకాలు అనేకం ఉన్నాయి. జరిగింది ఇప్పుడు నేను కొంచెం సేపు ముందు కూడా చెప్తున్నాను, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి మన జవాన్ మన ఆర్మీ వాళ్ళందరూ వాళ్ళు అది టెర్రరిస్ట్ అని అనుకుంటారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి జవాన్లని మన పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళంట మన జవాన్లని ఏమనుకుంటారంటే టెర్రరిస్ట్లు అనుకుంటారంట. ఇది అబద్ధం కదండి. పాకిస్తాన్ ఆర్మీ ఉద్దేశంలో ఇండియన్ ఆర్మీ ఒక చాలా రెస్పెక్టబుల్ ఆర్గనైజేషన్. అదేవిధంగా ఇండియన్ ఆర్మీ దృష్టిలో పాకిస్తాన్ ఆర్మీ కూడా చాలా రెస్పెక్టబుల్ ఆర్గనైజేషన్. ఎంత రెస్పెక్టబుల్ అంటే ఇంకా పాకిస్తాన్లోనే ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలు కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళని ఎంతగా గౌరవిస్తారో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ ఉదాహరణ చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. 1971 పాకిస్తాన్కి మరియు భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు భారతీయ సైనికులు కాదండి 65లో యుద్ధం జరిగినప్పుడు భారతీయ సైనికులు పాకిస్తాన్లోని కొంత భూభాగాన్ని టెంపరీగా ఆక్రమించుకొని లాహోర్ వరకు వెళ్ళారు, కరాచీ వరకు కూడా వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఒక మహిళ బందీగా దొరికింది. ఆ మహిళను వాళ్ళు అక్కడ వదిలివేయకుండా తమ బంకర్లో ఉంచుకున్నారు. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కదా, అలా యుద్ధం జరిగేటప్పుడు ఆమె అటు ఇటు జరిగే ఫైరింగ్లో చనిపోవచ్చని తమ బంకర్లో ఉంచుకొని ఆ మహిళకు మంచి ఆహారం ఇచ్చి వాళ్ళు కాఫీ పెట్టుకుంటే ఆ కాఫీ ఇచ్చి వాళ్ళు ఎంతో గౌరవ మర్యాదలతో చూసుకుంటే ఆ మహిళ కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏమనిందంటే, ఇదే పరిస్థితుల్లో నేను కనుక పాకిస్తాన్ ఆర్మీకి చిక్కి ఉంటే నన్ను వాళ్ళు ఈ పాటికి చెప్పుకోలేని మాటల్లో చెప్పుకోలేని విధంగా వాళ్ళందరూ కలిసి నన్ను ఏదో చేసేవాళ్ళని ఆమె అంటూ ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ కొట్టింది ఒక పాకిస్తాన్ మహిళ. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఒక పాకిస్తాన్ సైనికుడు ఇండియన్ ఆర్మీకి చిక్కితే వాడు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాడు, బాధపడ్డు భయపడ్డు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ చట్టం ప్రకారం వాడికి జైలు శిక్ష వేస్తుంది వాడు కనుక తప్పు చేస్తే. లేదంటే ఎటువంటి తప్పు చేయలేదంటే వాళ్ళని తిరిగి పాకిస్తాన్కి చాలా గౌరవ మర్యాదలతో ఇచ్చేస్తుంది. కానీ ఒక పాకిస్తాన్ సైనికుడు ఒక ఇండియన్ సైనికుడు దొరికితే చిత్రవధ చేసి టార్చర్ పెట్టి చంపి వాడి తల కోసి ఆ తలతో ఫుట్బాల్ ఆడతారు. కాబట్టి భారతీయ సైనికులంటే పాకిస్తాన్ వాళ్ళకి ద్వేషం, మరియు పాకిస్తాన్ సైనికులంటే భారతీయులకి ఒక శత్రువు అంతే. యుద్ధంలో ఎదురుగా వస్తే చంపేస్తారు అంతే. కానీ భారతీయ సైనికుల్ని పాకిస్తాన్ సైనికులు గౌరవిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ సైనికులే తీవ్రవాదుల్లాగా వేషాలు వేసుకొని పోరాడిన వాళ్ళని చంపిన తర్వాత ఆ శవాలను ఎంతో గౌరవ మర్యాదలతో పాకిస్తాన్కి పంపించింది ఇండియన్ ఆర్మీ.
అందుకని ఇండియన్ ఆర్మీ అంటే పాకిస్తాన్కి ఎప్పుడూ కూడా ద్వేషం ఉంటే ఉండొచ్చు కానీ గౌరవం మాత్రం తగ్గలేదు భారతీయ సైన్యాన్ని సైనికుల్ని పాకిస్తాన్ వాళ్ళు తీవ్రవాదులు అనే పదంతో ఉచ్చరించరు ఇండియన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ ఆర్మీని తీవ్రవాదులు అనరు పాకిస్తాన్ ఆర్మీ తీవ్రవాదులకు సపోర్ట్ చేసి పాకిస్తాన్ సైనికుల్ని తీవ్రవాదుల కింద ఇలా పంపిస్తుందని ఆరోపణలు చేస్తారే కానీ అలా అనరు కాబట్టి ఈ మేడం గారికి అసలు చరిత్ర తెలియదు అసలు ఇండియన్ ఆర్మీ గురించి తెలియదు పాకిస్తాన్ ఆర్మీ గురించి తెలియదు కానీ ఆమె తన యొక్క పాయింట్ని జస్టిఫై చేస్తూ మనకి ఇక్కడ భారతదేశంలో కాశ్మీరీ పండిట్ల ఊచకోత అనేది సరైనదే అని సమర్థించుకోవడానికి ఆమె ఇలా మాటలు మాట్లాడుతుంది ఈమె ఒక పూర్తి కమ్యూనిస్టు భావజాలానికి సంబంధించిన వ్యక్తి అనేది మనకి ఇదే ఉదాహరణ కమ్యూనిస్టులు తలాతోకా లేకుండా వాదిస్తారు అక్కడ ఏదో ఏదో చెప్తారు కదా కాలిగోటికి తల వెంట్రుకలకి లింక్ పెడతాడని అలా లింక్ పెడతారనమాట అలా లింక్ పెట్టారు ఎవరైనా అంటే వాళ్ళు పూర్తి కమ్యూనిస్టులని మీరు అర్థం చేసుకోవాలి ఆమె ఇంకా ఏం మాట్లాడుతుంది ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాము మనని హామ్ చేస్తున్నారు మనకి వాళ్ళ సో పర్స్పెక్టివ్ ఇట్లా మారిపోతుంది నాకు అది వైలెన్స్ అనేది ఒక ఐ డు నాట్ అండర్స్టాండ్ దట్ అంటే పాకిస్తాన్ వాళ్ళ మీద మనం కూడా అదే విధంగా వాళ్ళు మనల్ని ఎలాగైతే తీవ్రవాదుల్లాగా ఇలాగొచ్చి ఏదేదో అందరిని చంపేస్తున్నారో మనం కూడా అలాగే చేస్తున్నాము కాబట్టి చెల్లు చెల్లు వాళ్ళు మనకి చేస్తున్నారు మనకి చేస్తున్నాం మనం కూడా వాళ్ళకి చేస్తున్నాం కాబట్టి వాళ్ళేమి చెడ్డవాళ్ళు కాదు మనమే మంచివాళ్ళు కాదు మన వాళ్ళు చెడ్డవాళ్ళే వాళ్ళు వాళ్ళు చెడ్డవాళ్ళే అన్నట్టుగా ఇవి కవరప్ చేస్తూ ఉంది కానీ నిజం అనేది వేరు ఇండియన్ ఆర్మీ ఎప్పుడూ కూడా కొంతమంది సైనికుల్ని తీవ్రవాదుల్లాగా పాకిస్తాన్లోకి పంపించి వాళ్ళ యొక్క పౌరులను చంపలేదు కేవలం వాళ్ళ యొక్క ఆర్మీతో మాత్రమే యుద్ధం చేసింది అది కూడా వాళ్ళు మన మీదే ముందస్తు దాడి చేసినప్పుడు మాత్రమే కానీ పాకిస్తానీ ఆర్మీ కొంతమంది యువకుల్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళని తీవ్రవాదులుగా మార్చి భారతదేశంలోకి పంపించి భారతదేశంలోని కాశ్మీర్లోని కాశ్మీరీ హిందువులను అమాయక ప్రజలను చాలా దారుణంగా చంపుతూ ఉంది దీన్నే ఇండియన్ ఆర్మీ ఖండిస్తుంది మీకు కావాలంటే నేరుగా రండి యుద్ధం చేసుకుందాము ఇలా మీరు ఈ బార్డర్లో నుంచి తీవ్రవాదులను తయారు చేసి పంపించి అమాయకులైన పౌరులను చంపడం తప్పని చెప్పింది ఇండియన్ ఆర్మీ కానీ వాళ్ళు వినడం లేదు కానీ ఆమె ఇండియన్ ఆర్మీని పాకిస్తాన్ ఆర్మీని ఒకే ఘాటు కింద కట్టేసి ఇండియన్ ఆర్మీ కూడా తప్పుడు పనులు చేస్తుంది అన్నట్టుగా మాట్లాడడం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన విషయం నాకు అది అర్థం చేయడం చాలా కష్టం సో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ us to say ఇది కరెక్టా ఇది తప్ప ఇది కరెక్టా తప్ప అని చాలా డిఫికల్ట్ అండి ఇందులో డిఫికల్ట్ ఏ ఉంది ఒక భారతీయురాలిగా మీరు నేను ఇంకా మేడం గారు అందరూ కూడా సేఫ్ గా ఉన్నాం అంటే భారతీయ సైనికులు అటువంటి తీవ్రవాదుల వైపు నుంచి ఇంకా వీడు వీళ్ళ దగ్గర నుంచి మనల్ని ప్రాణాలు వడ్డి రక్షిస్తూ ఉండడమే కారణం చూద్దామా ఇంకా ఏమంటారు ఆ టైంలో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళందరూ నమ్మారు వాళ్ళకి ఆ బిలీఫ్ ఉంది ఇది చేస్తేనే మనకి జస్టిస్ వచ్చేస్తుంది ఇది చేస్తేనే మనకి మేము మా పిల్లలకి మా ఫ్యామిలీకి మంచిగా చేయగలుగుతాము సో అట్లా ఉన్న టైంలో నేను అది గురించి ఆలోచించడం అది కొంచెం చూసారా అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు మరియు కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ లోకల్ టోపీ మతం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని దారుణంగా నేను మాటల్లో చెప్పలేని విధంగా స్త్రీలను ఆ విధంగా చేసి వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికితే వాళ్ళకి న్యాయం దొరుకుతుందని వాళ్ళు భావించారు కాబట్టి అది కరెక్టే దాని గురించి నేను అది తప్పని చెప్పలేను ఆ సందర్భంలో ఆ సమయంలో అలా హిందూ స్త్రీలను ఇలా దారుణంగా చంపడం చిన్న పిల్లలను కూడా కాళ్ళ కిందేసి తొక్కి చంపారంటే 500,000 మందిని చంపారు మిగతా వాళ్ళని తరిమేశారు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది మొన్న కూడా ఇద్దరు ముగ్గురిని బహిరంగంగా చంపి వాళ్ళని కూడా తరిమేశారు ఒక అతను చాటు బండి పెట్టుకుంటే కాశ్మీరీ హిందువు అతన్ని కూడా చంపేశారు అలా చేయడం అనేది 100% కరెక్ట్ ఆ సమయంలో సందర్భంలో ఎందుకంటే వాళ్ళకి అలా చేస్తేనే న్యాయం జరుగుతుందని వాళ్ళు నమ్మారు అని బొట్టు పెట్టుకొని మేడం గారు ఒక హిందూ స్త్రీగా ఇలా చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం హిందువులే హిందువులకు జరిగే అన్యాయాన్ని ఖండించకుండా కనీసం న్యూట్రల్గా ఉండకుండా సపోర్ట్ చేస్తూ ఉంటే రేపు మనకి
కాశ్మీర్లో జరిగిందే రేపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరగవచ్చు, తెలంగాణలో జరగవచ్చు, ఇంకొక రాష్ట్రంలో జరగవచ్చు, అప్పుడు అది కూడా కరెక్టే అని ఈమె సమర్థిస్తుంది. సమర్థించడమే కాకుండా వాళ్ళకి డబ్బు ఇస్తుంది, ఇంకా వాళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి మనమందరం ఆమె సినిమాలు చూసి ఆమెని ప్రోత్సహిస్తే మనం ఇచ్చే డబ్బు అంతా కూడా ఆమె అటువంటి సంఘాలకు అటువంటి ముఠాలకు ఆమె డొనేట్ చేస్తుంది. దాంట్లో సందేహమే లేదు, ఎందుకంటే ఆమె చెప్పింది అంటే మన డబ్బుతో మనం ఇచ్చిన అభిమానంతో మన మనం తాడిస్తే మనకే ఉరేస్తారు అన్నమాట వాళ్ళు. అంతటి మహానుభావులు చూడండి, చూసి మీరు కాలేజ్ లో చదివారు కాబట్టి మీరు కూడా కొన్ని లెఫ్ట్ మూమెంట్ లో చూసి ఉండొచ్చు. అవునండి, ఆ బండారం అతనే బయట పెట్టాడు. మీరు ఏదో కాలేజీలో చదివారు కదా, ఏ కాలేజ్ కరెక్ట్గా మనకు అర్థం కాలేదు, కానీ మీరు కొన్ని లెఫ్టిస్ట్ మూమెంట్స్ చూసి ఉండొచ్చు కదా, ఆ భావజాలం మీకు ఉండొచ్చు కదా అని ఒక ఎక్స్ నక్సలైట్ అడుగుతూ ఉంటే, ఆ అవునండి నిజమే, నేను కూడా చూశాను, నేను కూడా ఆ కమ్యూనిస్ట్నే అన్నట్టు ఆమె బహిరంగంగానే ఒప్పేసుకుంది. వాళ్ళు క్లియర్గా ఉన్నారండి, మేము కమ్యూనిస్టులు హిందువులం కాదని, కానీ బొట్టు పెట్టుకొని కొంచెం అమాయక హిందూ స్త్రీలాగా కనిపించడంతో మనమే మోసపోతూ ఉన్నాం. కాబట్టి ప్రేక్షకులు ఆమె ఒక తెలుగు హీరోయిన్ అనే అభిమానం ఉన్నప్పటికీ కొంచెం ఆమె వల్ల మనకి ఎంత ప్రమాదం అనేది వచ్చే అవకాశం ఉందో మీరు ఆలోచించుకోండి. ఇప్పటికే రెండు భయంకరమైన కమ్యూనిస్ట్ సినిమాల్లో పనిచేసి హిందూ ధర్మానికి ఎంతో డ్యామేజ్ చేశారు. ఈ భవిష్యత్తులో కూడా ఆమె అదే పనిచేస్తుంది, సందేహమే లేదు. నేను పెరిగే లైఫ్ స్టైల్ చాలా న్యూట్రల్ గా ఉందా, సో నేను రెండు చాలా న్యూట్రల్ గా చూస్తున్నాను. నేను ఒక లెఫ్టిస్ట్ ఫ్యామిలీలో లేదంటే రైట్ వే మీరు చెప్పినట్టు చాలా ఇటుపక్క అటుపక్క ఉండుంటే నాకు ఒక సైడ్ అనేది ఇంకా నేను ఫేవర్ చేసి ఉంటానేమో. ఆమె రెండింటిని న్యూట్రల్గా చూస్తూ పెరిగిందంట. న్యూట్రల్గా ఉన్నప్పుడు కాశ్మీరీ ఫైల్స్ గురించి అడిగినప్పుడు నేను కామెంట్ చేయనండి, దాని గురించి నేను చెప్పాలి. కామెంట్ చేసి వాళ్ళకి తగిన శాస్తి జరిగింది అన్న అనే అర్థం వచ్చేలాగా ఆ రోజు కాశ్మీర్లో 5 లక్షల మందిని అలా దారుణంగా చంపడం అనేది ఆ రోజుల్లో ఆ టైంలో ఆ పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి టోపీ మతం వాళ్ళకి కరెక్ట్ అనిపించింది, కాబట్టి అది కరెక్టే అని సమర్థించడం తప్పు కదా. నేను న్యూట్రల్ అని చెప్పుకుంటూనే ఆమె హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఆమె ఒక ముసుగులో ఉన్న కమ్యూనిస్టు అని. కమ్యూనిస్టులు ఎప్పుడూ కూడా ముసుగులు వేసుకొని తిరుగుతారు, మేధావులు అని, పాత్రికేయులు అని, టీవీ జర్నలిస్టు అని, ఇంకా పుస్తకాలు రాసే మేధావులు అని, రచయితలు అని, ఇలా కమ్యూనిస్టులు ముసుగు వేసుకుంటారు. అలా ముసుగు వేసుకున్నటువంటి ఈమె వేసుకున్న ముసుగు ఏంటంటే ఒక అమాయకమైనటువంటి ఒక తెలుగు నటి అనే ముసుగు వేసుకుంది. లోపల ఆ ముసుగు తీస్తే కరుడు కట్టిన కమ్యూనిస్టే నాకు అనిపిస్తున్నాడు. మళ్ళీ చూడండి, న్యూట్రల్ అని పదం చెప్తుండే ఆమె చెప్పిన విషయాలన్నీ చూస్తే ఎక్కడైనా న్యూట్రల్గా ఉన్నాయా? న్యూట్రల్ అంటే ఎవరిని సపోర్ట్ చేయకూడదు, ఎవరిని అపోజ్ చేయకూడదు. అసలు ఈ అంశమే కాశ్మీరీ ఫైల్స్ గురించి అడిగితేనే ఆమె ఇదంతా చెప్పింది. దీన్ని ఈ క్వశ్చన్ని పాస్ చేయండి అని చెప్పాలి న్యూట్రల్ అయితే. మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండు అంటే కాశ్మీరీ హిందువులు హ్యూమన్స్ కాదా? కాశ్మీరీ హిందువుల్ని చంపిన వాళ్ళు మాత్రమే హ్యూమన్స్, కాశ్మీరీ హిందువులు మాత్రం హ్యూమన్స్ కాదా? కాదని ఆమె వాదించేది. కాశ్మీరీ పండిట్లు అనే హిందువులు హ్యూమన్స్, వాళ్ళకి హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళు ఒక పీడిత వర్గము అని ఆమె గుర్తించడం లేదంటే అసలు ఈ కమ్యూనిస్టుల దృష్టిలో హిందువులే హ్యూమన్స్ కాదండి. హిందువులకి హ్యూమన్ రైట్స్ వర్తించవు, కేవలం టోపీ మతం వాళ్ళకి, మైనారిటీ వర్గాలకి మాత్రమే హ్యూమన్ రైట్స్ వర్తిస్తాయి. అది వాళ్ళ యొక్క స్టాండ్ అనేది చాలా క్లియర్గా ఉంది, మనమే క్లియర్గా లేము. అది చూడండి ఎంత నైస్గా మసిపూసి మారేడికాయ చేసి ఎలా మాట్లాడుతూ ఉందో. అప్రెస్డ్ షుడ్ బి ప్రొటెక్టెడ్. ఇక్కడ అప్రెస్డ్ ఎవరు? కాశ్మీర్లో ఉన్నటువంటి అమాయకులైన 5 లక్షల మంది కాశ్మీరీ హిందువుల, లేదంటే ఆ వాళ్ళని దారుణంగా రంపంతో కోసి చంపినటువంటి ఆ మతోన్మాదుల, మీరు ఆలోచించుకోండి. ఆమె దృష్టిలో మతోన్మాదులే అప్రెస్డు, చంపబడ్డ వాళ్ళు మనుషులే కాదు. వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అదేం చేయకుండా. సో ఐ గ్రూ అప్, నేను పెరిగింది చాలా న్యూట్రల్ ఎన్వైరన్మెంట్. ఆమె పెరిగింది న్యూట్రల్ ఎన్వైరన్మెంట్ అంటే, న్యూట్రల్ ఎన్వైరన్మెంట్ అంటే ఆమె దృష్టిలో ఏమిటంటే కమ్యూనిస్టు వాతావరణమే న్యూట్రల్. సో నేను
ఈ లెఫ్ట్ వింగ్ గురించి రైట్ వింగ్ గురించి విన్నాను బట్ ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది మనం ఎప్పుడు చెప్పగలం ఎందుకంటే ఇప్పుడు రైట్లు ఏది కరెక్టో ఏది అబద్ధ రైటో ఆమె చెప్పలేకపోయిందండి. ఈడ చెప్పేదానికి ఏముందండి, 5 లక్షల మందిని ఊత ఊచకోత కోసి అలా దారుణంగా చంపితే ఆ సినిమా చూసిన వాళ్ళందరూ సినిమాలో హాల్లోనే ఏడ్చుకొని కన్నీళ్లు పెట్టుకొని వస్తూ ఉంటే మామూలు పిల్లలకి చూపించినా చెప్పేస్తారు ఇందులో హీరో ఎవర్రా విలన్ విలన్ ఎవర్రా అంటే. కానీ ఆమెకు అర్థం కాలేదంట అందులో నేను అప్రెస్డ్ ఎవరో చంపింది ఎవరో ఆమెకు అర్థం కాలేదండి. ఇంకేం చెప్తాం వాళ్ళ గురించి. కొన్ని రోజుల ముందు కూడా నేను ఈ కాశ్మీరీ ఫైల్స్ వచ్చింది కదా, సో కాశ్మీరీ ఫైల్స్ వచ్చినప్పుడు వాళ్ళు చూపించారు ఎట్లా చంపారు ఆ టైంలో, ఆ టైంలో ఎట్లా అక్కడ ఉన్న కాశ్మీరీ పండిట్స్ని చంపారు దాన్ని చూపించారు కదా. ఇప్పటి నుంచి ఒక ఐ థింక్ కోవిడ్ ఆ టైంలో ఎలా చంపారో చూపించారు కదా అంటుంది. అలా చూపించారు అసలు మామూలుగా అది చూసిన వాళ్ళ రియాక్షన్ మామూలుగా లేదు, కానీ అది చూపించారు కదా అని అలా కొట్టేసింది అనమాట. అక్కడ ఎంత అన్యాయం జరిగింది కాశ్మీరీ పండిట్లకి, ఈ రోజుకైనా న్యాయం జరగడం లేదు. ఆ టైంలో జరిగిందండి, నిన్న మొన్న కూడా చంపితే జరుగుతూనే ఉంది ఇంకా. ఆ టైంలో జరిగింది, ఎప్పుడో జరిగిందిలే వదిలేయండి, దాని గురించి పట్టించుకోవద్దు అన్నట్టుగా ఒక కరుడుగట్టిన ఒక కమ్యూనిస్టు సిద్ధాంతాలను నర నరాన ఎక్కించుకొని నైస్గా పైన మంచి చిరునవ్వుతో హిందువులని తప్పుదోవ పట్టించి ఆ కాశ్మీరీ పండిట్ సినిమాల్లో, కాశ్మీరీ ఫైల్ సినిమాల్లో ఉన్న కాశ్మీర్ కృష్ణా పండిట్ లాగా హిందువులని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని కూడా హిందూ వ్యతిరేకులుగా మార్చడానికి ఏ విధంగా ట్రై చేస్తుందో చూడండి. ఆమె అసలు ఇంత టాలెంట్గా ఇంత అద్భుతంగా మాట్లాడుతుందంటే ఆమె నర నరాల్లో మార్క్సిజం అనేది ఉధృతంగా ప్రవహిస్తుండాలి, లేదంటే ఇంత అమాయకంగా ఇంత అద్భుతంగా టైంలో ఎవరు మీరు ఇఫ్ యూ టేకింగ్ అ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ లాగా తీసుకుంటే రీసెంట్ గా ఎవరు ఒక బండిలో కౌని తీసుకెళ్తున్నారు దాన్ని ఒక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ లాగా మీరు తీసుకుంటే అది రిలీజియస్ కాన్ఫ్లిక్టా? అది ఒక జెనోసైడ్ చూడండి. ఒక జెనోసైడ్ అంటే ఒక జాతిని మొత్తం తుడిచిపెట్టివేయడం. అలా సరే వాళ్ళు ఏమైనా పోరాడారా, ఇటు కాన్ఫ్లిక్ట్ అనే పదం ఇద్దరు కలిసి కొట్టుకుంటే కాన్ఫ్లిక్ట్, కానీ కాన్ఫ్లిక్ట్లో పెద్ద గొడవలు జరుగుతాయి కానీ అక్కడ ఎవరు చనిపోరు కూడా, ఏదో దెబ్బలు తగులుతాయి. కానీ ఇక్కడ 5 లక్షల మందిని ఊచకోత కోస్తే దాన్ని జెనోసైడ్ అనే పదం వాడడమే కరెక్ట్. కాశ్మీరీ ఫైల్స్లో ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తారు, కాశ్మీరీ ఎక్సోడస్ కాదు ఇది జెనోసైడ్ అంటే. ఆమె ఈ రెండు పదాలని వదిలేసి కాన్ఫ్లిక్ట్ అనే పదం వాడింది. అంటే వీళ్ళు అమాయకులైన హిందువుల్ని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తారో మీకే అర్థమవుతుంది. అందులో చూపించిన పచ్చి నిజాన్ని జీర్ణం చేసుకోలేక దాన్ని ఏ విధంగా సరైన కప్పిపుచ్చాలనే ఉద్దేశంతో ఆమె ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. చిన్న కాన్ఫ్లిక్ట్ అంటే చిన్న నలుగురు గొడవ పడి కొట్టుకున్నారంటే ఇంక అంతకుమించి ఏమి జరగలేదండి. మరి 5 లక్షల మంది ఎందుకు చచ్చిపోయారండి, చిన్నపిల్లల్ని కాళ్ళతో తొక్కి ఎందుకు చంపినట్టు? ఆ బండి డ్రైవ్ చేసే వాళ్ళు ముస్లిం గా ఉన్నారు, సో కొన్ని కొన్ని జనాలు కొట్టి జై శ్రీరామ్ జై శ్రీమని చెప్పారా? అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, అరికాలకి తల్లో ఉండే వెంట్రుకలకి లింక్ పెడతారని వీళ్ళు. అక్కడ కాశ్మీర్లో 5 లక్షల మందిని ఇంకా ఎక్కువ మందిని ఇలా ఆ టోపీ మొత్తం వాళ్ళు ఊచకోత కోసారు, అది మీరు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇక్కడ అంట మిగతా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అక్కడక్కడ గోరక్షక దళం అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోవులని అక్రమంగా తరలిస్తూ ఉంటే కబేళాలకి ఆ లారీలని ఆపి ఆ లారీ డ్రైవర్ని జై శ్రీరామ్ అంటూ కర్రలు తీసుకొని కొట్టి ఆపారంట లారీలని. అది వాళ్ళు చేసిన తప్పు, ఇది ఇది కూడా తప్పే అంటుంది ఆమె. సరే ఇప్పుడు ఇవి రెండింటిని మనం కంపేర్ చేద్దాము. కంపేర్ చేస్తే అక్కడ కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా AK-47లు తీసుకొని కాల్చి చంపేసి వాళ్ళకి రేషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఆహారం దొరకకుండా అక్కడి నుంచి తరిమేశారు. అక్కడ ఉండే స్త్రీలని రంపం పెట్టి కోసి ముక్కలు ముక్కలుగా చేసి వేశారు. అందులో చూపించింది చాలా తక్కువ, చూపించింది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే అది స్క్రీన్ మీద చూపిస్తే తట్టుకునేటువంటి శక్తి సామాన్య మానవుడికి ఉండదు. అటువంటి దారుణాలు అవి. మరి అక్కడ జరిగింది ఒక జెనోసైడ్. ఇక్కడ ఒక లారీని ఆపి వాళ్ళు జై శ్రీరామ్ అనే నినాదాలు చేశారు. జై శ్రీరామ్ అంటే తప్పేంటండి నాకు చెప్పండి? శ్రీరాముడు గొప్పవాడు, శ్రీరాముడు దేవాది దేవుడు, ఆయన భగవంతుడు. అలా శ్రీరాముడు పేరు ఉచ్చరించడంలో ఎటువంటి తప్పు లేదు.
శ్రీరాముడి పేరు ఉచ్చరిస్తూ వాళ్ళు ఏం చేశారు, ఎవరినైనా చంపారా, ఎవరినైనా రంపం కింద పెట్టి కోసారా, లేదంటే చిన్నపిల్లల్ని కాళ్ళతో దగ్గర చంపారా? అమాయకులైన గోమాతల్ని వాళ్ళు రక్షించారు, గోమాతల్ని రంపం పెట్టి కోయబోతూ ఉంటే రక్షించారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గోమాతలను రక్షించారు, అక్కడ స్త్రీమాతలను మాతృమూర్తులను రంపం పెట్టి కోశారు. ఇక్కడ బజరంగ దళ గోరక్షకులు చేసింది రక్షించడం, అక్కడ వాళ్ళు చేసింది జెనోసైడ్, ఒక దుర్మార్గమైన పని. మరి హిందువులు చేసిన ఈ పనికి అక్కడ వాళ్ళు చేసిన ఈ పనికి ఏమైనా పోలికుందా? లేదు లేదు లేదు. కానీ వీళ్ళు అలా లింక్ పెట్టి హిందువుల్ని కన్ఫ్యూజ్ చేసి, ఎక్కువగా చరిత్ర ఇంత లోతుగా విషయాలు తెలియని వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే హిందూ వ్యతిరేకులుగా మార్చి, కాశ్మీర్లో జరిగినది సమర్థనీయమేను, అందులో ఏం తప్పు లేదు, అక్కడ అక్కడ ఉన్నటువంటి టోపీ మతం వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో, ఇక్కడ కాషాయం యొక్క కాషాయం కట్టుకున్నటువంటి ఈ బజరంగ దళ్ళు వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి బజరంగ దళ్ళు ఆ కాశ్మీర్లో ఉండేటువంటి తీవ్రవాదులు ఇద్దరు ఒక్కటేలే అని ఇద్దరిని ఒకే ఘాటిని కట్టేయడం అనేది ఒక కమ్యూనిస్టుల స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ద్వారా వాళ్ళు ఎటువంటి దారుణాన్నైనా సరే సమర్థించి మసిపూసి మారేడికాయ చేసి అమాయకులైన హిందువుల్ని వాళ్ళ వైపు తిప్పుకుంటారు, వాళ్ళని కూడా కమ్యూనిస్టు భావజాలంలోకి మార్చేస్తారు. అలా ఇది చాలా టెక్నిక్గా చాలా అద్భుతంగా ఎంతో కమ్యూనిస్టు భావజాలం ఎక్కిపోయి అది ఆ విషయం అంతా తలలోకి ఎక్కిపోతే కానీ ఇంత అద్భుతంగా అబద్ధాలు చెప్పి మాట్లాడలేరండి, 100% నేనైతే షూర్ ఈ విషయంలో. సరే మనం అవుట్పుట్ చూస్తే కాశ్మీర్లో 500,000 మంది చంపబడ్డారు, ఇంకా ఎన్నో లక్షల మంది తరిమివేయబడ్డారు. ఇక్కడ గోరక్షకులు ఎంతమందిని చంపారు చెప్పండి నాకు, లిస్ట్ ఇవ్వండి. ఒకరా, ఇద్దరా, ముగ్గురా, 10 మందే? నాకు తెలిసి వాళ్ళు ఆ అడ్డుకోవడంలో ఎంతోమంది బజరంగ దళ కార్యకర్తలే చనిపోయారు. కానీ వాళ్ళు ఎంతమందిని చంపారని చూస్తే చంపినట్టు నాకైతే లెక్కలు ఎక్కడా లేవు. వాళ్ళు ఆ లారీ డ్రైవర్లు దొంగలు, ఎందుకంటే అక్రమంగా తరలిస్తున్నారు, లైసెన్స్ లేకుండా అనుమతులు లేకుండా గోమాతల్ని. వాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరి అక్కడేం చేశారు? కనిపించిన హిందువుని కనిపించినట్టుగా కాల్చి ముక్కలు చేసి చంపేశారు. అక్కడ హిందువులు ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే ఇలాగే ఇక్కడ మనకి గోవులు పవిత్రమైతే వాళ్ళకి ఇంకొక జంతువు పవిత్రమైతే ఆ జంతువుని చంపుతూ ఉంటే పట్టుకొని వాళ్ళు వాళ్ళని చంపారా లేదంటే పోలీసులకు అప్పగించారా? హిందువులు అమాయకులండి, అక్కడ ఏదో శరణార్థుల్లాగా బిక్కు బిక్కుమంటూ జీవిస్తూ ఉంటే ఇంట్లోకి వెళ్ళి స్త్రీలను కూడా అతి దారుణమైన పనులు చేశారు. వాళ్ళు కాశ్మీరీ హిందువులు ఎలా ఉండేవాళ్ళు అంటే, ఎలా జీవించేవాళ్ళు అంటే, ఆ రోజుల్లో 90లో ఎవరైనా సరే ఇది తీవ్రవాదులు ఈ టోపీ మతం వాళ్ళు వాళ్ళే ఏరియాలోకి వచ్చారు మన ఇంట్లోకి వస్తున్నారని తెలిస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి జెంట్స్ అక్కడ కిచెన్లో ఉండే కత్తులు పట్టుకొని ఇంట్లో ఉండే స్త్రీలను గొంతుకోసి చంపేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దొరికితే వాళ్ళు చేసేటువంటి పనులు అతి దారుణంగా ఉంటాయి, అవి చూడలేక స్త్రీలు కూడా స్వచ్ఛందంగానే వచ్చి తలగోయించుకొని చచ్చిపోయేవాళ్ళు. ఈ విషయం కొంతమంది వీడియోల్లో కూడా చెప్పారు, నేను విన్నాను. ఇటువంటి దారుణాలు వాళ్ళు చూపించలేదు. మరి ఇటువంటి మా నరరూప రాక్షసులకి మరి చాలా గౌరవనీయులైన బజరంగ దళ గారికి, బజరంగ సంస్థలోని సభ్యులకి ఎటువంటి సంబంధం ఉందా? లేదు. కానీ ఈ చిన్న సంఘటనని దాన్ని లింక్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే మసిపూసి మారేడికాయ చేస్తారనమాట. సో అప్పుడు జరిగిందికి ఇప్పుడు జరిగిందికి మనకి డిఫరెన్స్ ఎక్కడ ఉంది? అబ్బా చూడండి, నేను చెప్పింది అప్పుడు కాశ్మీర్లో జరిగిన ఆ జెనోసైడ్కి ఈ జై శ్రీరామ్ అంటూ కర్రలు పెట్టుకొని గోమాతల్ని కాపాడే సంఘటనకి డిఫరెన్సే ఆమెకు కనిపించలేదంట. అంటే వాళ్ళకి స్పష్టంగా వాళ్ళకి తెలుస్తుంది డిఫరెన్సు, అంటే కనిపించలేదని ఆమె అమాయకంగా అమాయకమైన ఫేస్తో అలా చెప్తే కొంతమంది ఎర్రి పుష్పాలైన హిందువులు నమ్మి నిజమేలే దానికి దీనికి ఏం తేడా లేదని నమ్మేస్తారు. అది వాళ్ళ యొక్క ఉద్దేశం. అసలు ఈ విషయం ఆ యాంకరే చెప్పుండొచ్చు, ఎంతోమంది కమ్యూనిస్టులు ఉన్నారు ఛానల్స్ పెట్టుకొని, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇంకా వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళు చెబితే చెప్పు తగ్గద్ది వాళ్ళకి. కాబట్టి ఆమెను అడ్డం పెట్టుకొని ఇలా తమ భావజాలాన్ని ఆమెకి ఎక్కించి ఆమె ద్వారా చెప్పిస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు మనం రిలీజియస్ పేరులో మనం మంచిగా ఉండాలి, మనం మంచి పర్సన్ గా ఉండుంటే మనం హర్ట్ చేయము. అంటే హిందువులు మంచిగా లేరంట,
ఇంకెంత మంచిగా ఉండాలి 5 లక్షల మందిని చంపేస్తే కూడా కుక్కిని పేనిలాగా ఉన్నాం కదా. అక్కడ కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లు కూడా ఒక్కడు కూడా గన్ను పట్టుకొని పోరాటం చేసిన వాళ్ళు లేరు. ఇంక ఇంతకంటే మంచిగా ఉండడం అనేది నాకైతే ఎక్కడ కనిపించడం లేదు. ఆమె చెప్పాలి అంత మనం మంచిగా ఉందాం అంటే ఆ ఉద్దేశం ఏంటి, హిందువులు లేచి పోరాడొద్దు, బహిరంగంగా వచ్చి దీన్ని ఖండించవద్దు, కాశ్మీరీ ఫైల్స్ సినిమా చూసి మీరు అక్కడ ఏదో హిందువులకి అన్యాయం జరిగిందని మీరు భావించవద్దు, అలా ఏం జరగలేదు, అది ఉత్తదే బుసు. అలాంటి ఇక్కడ కూడా బజరంగ దళ వాళ్ళు అలాంటి పనులే చేస్తున్నారు, అది రెండు ఒక్కటే. కాబట్టి మీరేం బయటికి వచ్చి మీలో ఉండే కరుడు కట్టిన హిందువుని బయటికి తీసుకురావద్దు, ఇది హిందువులకి అది అన్యాయం జరిగిందని మీరు భావించవద్దు అని ఆమె తీయని తేనె పూసిన కత్తిలాగా చెప్తుంది అనమాట. అది ఒక పర్సన్ పైన ఆ ప్రెషర్ పెట్టడం. సో మీరు అడిగినట్టు ఈ లెఫ్ట్ ఇస్ ద రైట్ ఇస్ అంటే ఎటు పక్క న్యాయం ఉండదు. ఇఫ్ యు నాట్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, గుడ్ హ్యూమన్ బీయింగ్ గా ఉండు అంటే అందరు దేవుళ్ళు ఒక్కడే, ఆ దేవుడు ఒక్కడే, అందరు దేవుళ్ళు గొప్పవాళ్లే, అన్ని మతాలు గొప్పవే అని మంచి సెక్యులర్గా కనుక ఉంటే హిందువులు గుడ్ హ్యూమన్ బీయింగ్ అని ఆమె అర్థం. గుడ్ హ్యూమన్ బీయింగ్ అనే పదం ముఖ్యంగా ఈ కమ్యూనిస్టులే వాడతారు. ఇంకెవరు మీరు న్యాయంతో వెళ్ళి న్యాయం గుడ్ హ్యూమన్ బీయింగ్ గా ఉంటే మీరు ఎక్కడ ఉన్నారో మీరు అందరూ న్యూట్రల్ అయిపోతారు. ఓహో, అంటే న్యాయంతో ఉండి గుడ్ హ్యూమన్ బీయింగ్ గా ఉంటే మీరు ఎక్కడున్నా అందరూ న్యూట్రల్ అయిపోతారండి. అంటే ఆ ఉద్దేశం కొంతమంది హిందువులు ఆవేశపడి ఈ కాశ్మీరీ ఫైల్ సినిమా చూసి నిద్రలేస్తున్నారు, వద్దు 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 నిద్రలేయద్దు, మీరందరూ పడుకొని నిద్రపోండి, న్యూట్రల్గా ఉండండి అని ఆమె శృతిమెత్తగా మంచి అబద్ధాలను తేనె పూసిన కత్తితో హిందువుల్ని జోకొట్టి నిద్రపుచ్చుతుంది అన్నమాట. బజరంగ దళ వాళ్ళు అసలేం తీవ్రవాదులు అని ఆమె హిందువులకి జ్ఞానోదయం చేసింది. మరియు ఇండియన్ ఆర్మీ కూడా వాళ్ళు తీవ్రవాదులు, ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా అని ఇంకొక జ్ఞానోదయం చేసింది. ఇంకొక జ్ఞానోదయం ఏంటంటే కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లకు జరిగింది అన్యాయం ఏం కాదు, అటువంటి ఇక్కడ కూడా కొంతమంది టోపీడి మతం వాళ్ళ డ్రైవర్లకు కూడా అటువంటి అన్యాయాలు జరిగాయి, కాబట్టి అది చెల్లు అది. ఇక ఈ వచ్చి రాబోయే విరాట పర్వం అనే సినిమాని మనం అందరం చూసి సూపర్ హిట్ చేద్దామా, లేదా అసలు ఈ హీరోయిన్ ఇంకా మనకి ఏ సినిమాల్లో కూడా నటించవద్దు, ఆమె నటించిన మేము సినిమాలు చూడము, అసలు మాకు అసలు సినిమాలు చూడకపోయినా పర్వాలేదు, కానీ ఇటువంటి ప్రమాదకరమైన కమ్యూనిస్టు భావాలు ఉన్న వ్యక్తుల్ని మేము ఇంకా పైకి తీసుకోరాము అని మీరు అనుకుంటారో లేదో నేనైతే డిసైడ్ చేసుకున్నాను. ఇక ప్రేక్షకుల నిర్ణయానికి వదిలేస్తూ ఉన్నాను. హరి ఓం తత్సత్.